జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి విషయాలు ఏంటంటే, మన ప్రియులు బ్రదర్ విజయ్ కుమార్ గారు భౌతికంగా మన మధ్యలో లేరు, శరీర రీతిగా ఆయన మన మధ్యలో లేరు. ఆయన్ని మనం మిస్ అవుతున్నాం బాగా. అయ్యో సహోదరుడు ఎంత బాగుండు, నిండుగా పలకరిస్తారు, ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి, అందరినీ బాగా పలకరించే వ్యక్తి. మన దగ్గర మనకి ఏమి కోరు, ఒక వ్యక్తి ఎవరి నుంచి ఏమి ఎక్కువ ఆశించరు, కానీ ఆప్యాయంగా మాట్లాడడం, హృదయపూర్వకంగా సంభాషించడం అనేది చాలా ముఖ్యమైనది. అటువంటి విషయాల్లో మరి బ్రదర్ విజయ్ కుమార్ గారు ఆయన ఆయన లేనటువంటి దాన్ని జీర్ణించుకోలేకపోయాను. వాస్తవానికి ఆయన దేవుని పిలుపును అందుకొని పరలోక రాజ్యానికి ఆయన వెళ్ళిన సమయంలో మరి సిల్వానస్ గారు ఫోన్ చేసి నాకు ఇట్లా మరి విజయ్ కుమార్ గారు చనిపోయారండి, మీరు అర్జెంటుగా రావాలి, ఎక్కడ ఉన్నారంటే నేను మేడారం జాతరలో ఉన్నానండి. నేను ఆ జాతరకి నాకు ఎందుకు వెళ్ళానంటే కొంతమందికైనా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సత్యం చెప్పాలి, కొంతమందికైనా కరపత్రికలు పంచాలి అనేటువంటి అభిలాషతో తెల్లవారులు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాను. కేవలం 3.5 గంటలు అక్కడ గడిపినాను. అంతలోనే ఫోన్ వచ్చింది. కనీసం ఫ్రెష్అప్ కాలేదు, ఏమి తినలేదు, తెల్లవారులు బస్సులో బాగా బాధపడుకుంటూ వెళ్ళాను. సరే మళ్ళీ వెంటనే బయలుదేరి రావడానికి మళ్ళీ ఈ టైం దాదాపు టైం అయిపోయింది వచ్చేసరికి. ఇలాగ నిలబడటానికి ఓపిక లేదు, దారి పడిపోతా చాలా ఎక్కడన్నా ఏదైనా ఆగి తిందామంటే కూడా కుదరలేదు, జస్ట్ నీళ్ళు తాక్కుంటే అట్లా వచ్చేసాను. మరి ఇంతలోనే సిల్వానస్ గారు అయిపోయింది సార్ టైం అయిపోయింది, కర్నూలు తీసుకెళ్ళిపోతున్నారు 5 నిమిషాలే. రమ్మా, నేను ఇంత ప్రయాసపడి వస్తే ప్రభువా మరి నీ చిత్తం ఏమిటి ఆయన? ఆయన ప్రియమైన సహోదరుడు, నిన్ను బాగా ప్రేమించిన వ్యక్తి, మారు మనసు పొందాడు, మరి నీ అందు బాగా భక్తి కలిగి ఉన్నాడు ఆయన. ఆ ప్రియ సహోదరుని నేను ఆఖరిసారి చూడకపోతే ఎట్లా అని ఎంతో వేదన పడుతూ నేను దేవుని ప్రార్థించాను. సరే వచ్చేసరికి ఎవరో ఎక్కడికి వెళ్ళి ఆగిపోయారని రాలేదని ఆయన కొరక ఆపేశారు. చాలాసేపు ఉండటం అయింది. ఆయన ఇక్కడ నుండి తీసుకొని కర్నూలు వెళ్ళక మునిపే నేను ఇక్కడ చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ ప్రార్థన చేసినాను. దేవుడు ఆ రీతిగా దినం అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఆయన గురించి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి, చాలా పెద్ద స్వరంతో మాట్లాడేవారు. ఆయన స్నేహితులు అంటే బాగా ప్రాణప్రదంగా ఉండేవారు, చాలా నిరాడంబరంగా, మరి సింపుల్ లైఫ్ స్టైలే ఆయన అలవర్చుకున్నాడు. సమస్త ప్రజలతో ఆయన స్నేహభావాలు కలిగి ఉన్నాడు. అయితే ఆత్మీయమైనటువంటి జీవితము మా సంఘములో ఆరాధనలో ప్రారంభించిన దగ్గర నుండి ఆయనలో ఒక క్రొత్త జీవితాన్ని నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే ఆయనలో అర్ధమునుపు లేదని నేను అనడం లేదు, కానీ ఎప్పుడూ ఉంటుంది మానవుడికి, కానీ కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాలలో నాకు దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి సహోదరుని యొక్క కుటుంబము రక్షించబడాలి ప్రభువా, నీవు ఆ బిడ్డను రక్షించి నీ సువార్త వినటి ద్వారా, ఎందుకు విశ్వాసించడం ద్వారా వారందరూ రక్షణలోకి రావాలి. మరి ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, వారికి ఏమీ కుదవలేదు, కానీ యేసయ్య నీలో విశ్వాసం కలగచేయని చెప్పేసి నేను వారిని వారి గురించి ప్రార్థన చేయాలి. నా అంతటి నేను చేసింది కాదు, ప్రభువే వారిని గురించిన భారం నా హృదయంలో ఉంచారు, ఇది యథార్థం. అందువల్ల నేను వారిని తరచుగా దర్శించడం, ప్రార్థన చేయడం, అప్పుడు అక్కడ మన చర్చికి సమీపంలో ఉండేది వారు ఉన్న గృహం. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది, నేను వేరే వేరే పనుల్లో తిరుగుతూ రకరకాల్లో. ఇది ఏమైనప్పటికీ కళాకాలం సిన్సియర్గా అటెండ్ చేసి మరి దేవుని పాటలు పాడటం, ఆయన దేవుని వాక్యం వినడం, కొన్నాళ్ళు సగంలో నుంచి వెళ్ళిపోవడం అయింది బ్రదర్ ఆరాధనలో, మళ్ళీ కొంతకాలం పూర్తిగా ఉండటం చేశారు. ఆఖరిలో కంప్లీట్గా ప్రభుల్లో తెల్లవారుజామున ప్రేయర్ చేసుకుంటున్నాను పాస్టర్ గారు, మరి వాక్యం చదువుతున్నాను, నా కన్నీరు ఆగట్లేదు, నా కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను, కుమార్తెను నాతో పాటు వస్తే బాగుండని కోరుకుంటున్నాను అని నేను చాలా చెప్పి వాపోవటం జరిగింది. అయినప్పటికీ నేను చెప్పాను, బ్రదర్ మీరు బాధపడవద్దు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి నుంచి వాళ్ళు వచ్చారు, మీతో మధ్యలో కొంతకాలం ఆగిపోయినారు ఎందుకో తెలియదు, కానీ వాళ్ళని మరలా మీతో పాటుగా నడిపిస్తారు అని చెప్పేది ఆయన ఆదరణగా మాట్లాడి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. మరి ఈ రోజున ఆయన పరలోక రాజ్యంలో తండ్రిని దేవుని దగ్గరకు నిశ్చయంగా రూఢిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడని
నేను తప్పనిసరిగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇది మన ఊహాజనితమైనటువంటి తలంపు కాదు. తను ఎందరూ విశ్వసించిరో వారందరూ దేవుని రాజ్య నివాసులు అయిపోతారు. హల్లెలూయా. మీకు వాక్యంలో మీరు రుజువు చేయగలుగుతాను. ఒకవేళ ఏ వ్యక్తి అయినా రక్షణ పొందాలి అని అంటే ఎవడూ పొందటానికి అర్హతే లేదు. నోబడి ఈజ్ వర్దీ టు రిసీవ్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. ఇట్ ఈస్ ద ఫ్రీ గిఫ్ట్. రక్షణ అనేది దేవుడు ఉచితంగా మనుషులకు ఇచ్చే బహుమానం. మనం చేసిన పనులను బట్టి దేవుడు మనం అంగీకరించాలి. నేను ఏదో నీతిమంతుడిని కాబట్టి, నా ప్రవర్తన మంచిగున్నది కాబట్టి, నా వ్యక్తిగత కార్యక్రమాలు అన్నీ బాగున్నాయి, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటివి కాబట్టి నన్ను దేవుడు అంగీకరించాలి అని ఏ వ్యక్తి అయినా తలంచినట్లయితే అది బుద్ధిహీనత. దేవుని వాక్యం చెప్తా ఉన్నది రోమపత్రిక 3:10 దయచేసి, ఇది అసలైన వాక్యం కాదని నేను కొద్దిసేపు మాట్లాడి 2-3 నిమిషాలు తర్వాత రాజా రవీంద్రనాథ్ గారికి ఇస్తాను, వారు మంచి వర్తమానం అందిస్తారు. జస్ట్ ఉపోద్ఘాతంలాగా నేను మాట్లాడుతున్నాను. చూడండి దయచేసి రోమపత్రిక 3:10 చూడండి. స్నేహను చదవమ్మా. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు. ఈ దేన్ని గ్రహించుకోవాలి? సత్యమును గ్రహించేవాడు, దేవుని గురించి ఉనికిని గురించిన గ్రహింపు కలిగిన వాడు, దేవుని వెదకువాడు. దేవుని అసలు గ్రహింపు ఉంటేగా వెతకటానికి, దేవుని వెతికేవాడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అంటే గుడ్ ఫర్ నథింగ్ ఫెలోస్, నిష్ప్రయోజకులైన వ్యక్తులు అయిపోయారు యావత్ మానవాళి. ఆ రీతిగా దేవునికి విరోధంగా జీవించి దేవుని సముఖంలో నుండి వెళ్ళిపోయి స్వచ్ఛందంగా జీవం కలిగిన దేవుని సన్నిధిలో నిలవలేక, దేవుని యొక్క ముఖ కాంతిలో జీవించడానికి ఇష్టం లేక, తమ క్రియలు చెడ్డబోయినందున ప్రతి మానవుడు దేవుని నుండి వేరై అతిక్రమంలో జీవించడానికి తీర్మానించుకుని వెళ్ళిపోయిన, దేవుని యొక్క నుండి వెళ్ళిపోయినా తప్పిపోయినా ఈ మనిషిని తిరిగి రక్షించడానికి దేవుడు యుగ యుగాలు ఏకరీతిగా ఉన్న దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, సమస్త మనుషులను తానే నిర్మించున్నాడు. ఆయనకి కులభేదములు లేవు, మతభేదములు లేవు, వర్గభేదములు లేవు. ఇవన్నీ మనుషు మాత్రులు సృష్టించుకున్నటువంటివే కానీ దేవుడి దృష్టిలో అందరూ సమానం, అందరూ ఒకటే. అందరిలో ఆయన ఇచ్చిన ప్రాణం అనగా రక్తం ప్రవహిస్తూ ఉన్నది. అటువంటి దేవుడు కొంతమందిని గాడ్ ఈజ్ నాట్ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్, ఆయన వ్యక్తులను చూసి నీవు నావాడివి, మరొకరు నీవు నావాడివి కా వెళ్ళిపో అనేది కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ హూసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. దేవుడు యేసు ప్రభువుని లోకానికి ఎందుకు ఇచ్చారు? ఆయన లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న సమస్త మానవాళిని, భూదిగంతాలలో ఉన్న మరి దాదాపు 360 దేశాలు చిన్న పెద్ద దేశాల్లో ఉన్న సమస్త మానవాళిని ఏకరీతిగా ప్రేమించిన దేవుడు. అటువంటి దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని రక్షించాలని తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భంలో జన్మించినటువంటి వాడు కనుక ఆయనలో ఏ పాపము లేదు కనుక పాపరహితుడైనటువంటి దేవుని ప్రియ కుమారుడు తండ్రి రొమ్మున యుగ యుగములు అనుకొని ఉండి తండ్రి నుండి ఎనడు మరి వేరు కానటువంటి ఎడబాయినటువంటి తన ప్రియ కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు మన ఎడల తనకున్న ప్రేమను బట్టి మనలను తనను వేరు చేస్తూ ఉన్నటువంటి ఈ పాపము ఏదైతే మరణాన్ని కలుగజేస్తూ ఉన్నదో, ఏ పాపమైతే మనుషునికి మధ్య అడ్డుగోడలు కలిగిస్తూ ఉన్నదో, అట్టి పాపమును సమూలంగా పెరికివేయటానికి, నాశనం చేయటానికి, ఆ పాపపు ముళ్ళు అయినటువంటి మరణమును తృంచివేయటానికి, సమస్త మనుషులు మరణ భయమును లోనై వణికి చచ్చిపోతున్నారు. ఆసుపత్రికి వెళ్ళాలంటే భయం,
ఎవరైనా చనిపోయిన వ్యక్తులు ఇంటికి వెళ్ళాలంటే భయం. ఈ లోకంలో ప్రతి దానికి భయమే, అన్ని భయాలే మానవుని ఆవహించున్నాయి. ఇటువంటి భయంతో జుగుప్సాకరమైన జీవితాలు జీవిస్తున్న మానవాళిని ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, మీరు నా యొక్కకు రండి, నేను మీకు శ్రాంతిని కలుగజేతున్నాను. ప్రభు సెలవిచ్చా ఆ విధంగా ఆయన యొక్కకు వచ్చిన వారు, ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అటు వారందరూ రక్షణ పొందుతారని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. ఇది పాస్టర్ సుధీర్ గారి మాట కాదు. మీరు చూడండి దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదో బైబిల్లో. యోహాను సువార్త 1:12 చూడండి, తనెందరూ అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. హల్లెలూయా. తన నామములో యేసు ప్రభు పేరులో విశ్వాసముంచితే వారి పాపాలు పరిహారం అయిపోతాయి. హల్లెలూయా. ఇదేమైనా కష్టం అనుకుంటున్నారా? ఇదేదో నష్టదాయకమైన కోట్ల కొలది రూపాయలు ఖర్చు పెట్టవలసింది అనుకుంటున్నారా? ఆయన రక్షణ కోట్ల 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 మణుగుల బంగారాన్ని పోల్చినా కొనలేనటువంటి ఆ ఉచిత, ఆ రక్షణ దేవుడు ఉచితంగా మనకిస్తూ ఉన్నాడు. తన ప్రియ కుమారుని రక్తము వలన మన పట్ల ఉన్న తన ప్రేమను బట్టి సిలువలో మనకు బదులుగా మన స్థానంలో యాజ్ అవర్ సబ్స్టిట్యూట్ అండ్ బికాస్ ఆఫ్ హిజ్ లవ్ ఫర్ అస్ దట్ హీ డైడ్ ఏ టెరబుల్ డెత్ ఆన్ ద క్రాస్. హీ వాజ్ బరీడ్ బట్ ఆన్ ద థర్డ్ డే అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, లేఖనముల ప్రకారం మూడవ దినమున ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అందుకని సర్వలోకంలోని సమస్త మనుషుల పాపములను పరిహరించు శక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. నా యొక్కకు రండి అని పిలుస్తున్నాడు. మీరు ఉన్న స్థితిలోనే రండి అంటున్నాడు. పైగా రోమాపత్రిక 5:8 దేవుడు మనకందరికీ తెలియజేస్తున్న ఒక శుభ సత్యము ఏమిటంటే, Romans 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచు ఉన్నాడు. ఎట్లనగా మనం ఎక్కను పాపులమై ఉండగానే క్రీస్తు ప్రభు వారు మన పాపముల కొరకు చనిపోయినాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నా, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. హల్లెలూయా. గట్టి చెప్పండి అందరూ. దేవునికి హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అని చెప్పలేమా మనం? పిల్లారా ఏంటంటే నాకెంతో ఆవేదన ఉంది, నాకెంతో బాధ ఉన్నది. ప్రతి నా గొంతు మాట ఒక మాట మాట్లాడుకునే శక్తి లేనిటువంటిది ఈ స్థితిలో అనారోగ్యంతో జ్వరంతో ఇంకా జలుబు దగ్గుతూ ఉన్నా అయినా ఈ మాటలు ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, మీలో కొందరు ఈ మాటలు విని ప్రభు మీ పట్ల కలిగి ఉన్న ప్రేమ మీరు అర్థం చేసుకోవాలని. ఎలాగో మన మధ్యలో లేని మన ప్రియుడు, మన సహోదరుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు కాబట్టి ఆయన గురించి మనకు నో వర్రీ. దేవుని వాక్యం చెప్తున్నది, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని దేవుడు నియమం విధించాడు 9:27. అయితే ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఏముంటుందట, ఏముంటుంది చదవమ్మా స్నేహ చదువు. అటు పిమ్మట తీర్పు జరుగును. దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ దట్ వుడ్ హ్యాపెన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి జడ్జ్మెంట్. తీర్పు ఏమన్నా తీర్పు, జీవం కలిగిన దేవుని ప్రియ కుమారుడు తండ్రి అయిన దేవుని వల్ల లోక ప్రజల కొరకై పంపబడినాడు. ఆ విధంగా దేవుని వల్ల పంపబడిన ఈ జీవము కలిగిన దేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని మనుషులు ఏమి చేశారు, హౌ దే హ్యావ్ రిసీవ్డ్ హిమ్, వాట్ దే హ్యావ్ డన్ విత్ హిమ్, ఆయన యొక్క సువార్తను నమ్మారా లేదా, ఆయన యొక్క వర్తమానంలో విశేష అంశాలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఉచితమైన కృప. కృప అంటే ఏంటో తెలుసండి, గ్రేస్. గ్రేస్ అంటే ది అన్మెరిటెడ్ ఫేవర్, అనర్హులకు అర్హత కల్పించడమే. దట్ ఈస్ కాల్డ్ గ్రేస్, దేవుని యొక్క కృప. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడను ఆశ్చర్యపడ వీరలేదు. Ephesians 2:8 వ్రాయబడి ఉన్నది. మాట్లాడుకుంటూ పోతే తెల్లవారుతుంది. దేవుని సత్యాలు అనంతమైనవి, మనకి దేవుడు అందుబాటులో ఉంచాడు ఈ పరిశుద్ధ లేఖలు. అందుకని దీన్ని దివారాత్రాలు ధ్యానించాలి. ఇది ఏదో ఒక్కసారి ఏదో ఒక సందర్భంలో మనం అందరం కూర్చొని ఇష్టం ఉన్నా లేకపోయినా
ముళ్ళకప్ప మీద కూర్చున్నట్టు అర్ధ గంట కూర్చోవడానికి ప్రయాసపడి మనం అణుచుకొని అట్లా అవసరం లేదండి. దీన్ని చదువుతూ ఉంటే మానవునికి కావలసినటువంటి విడుదల దొరుకుతుంది. హల్లెలూయా. దీన్ని చదువుతూ ఉంటే మన యొక్క స్థితిని అది తెలియచేస్తుంది. దీన్ని చదువుతూ ఉంటే మనం ఏం చేయాలో మనకు బోధిస్తూ ఉంది. దీన్ని చదువుతూ ఉంటే దీనికి లోబడుతూ ఉంటే తదుపరి స్టెప్ ఏం చేయాలి, దేవునితో ఎలా సమాధాన పడాలి, దేవుడు ఏ రీతిగా మనం ప్రేమిస్తున్నాడు, ఎంత గొప్ప వాత్సల్యంతో మన యొద్దకు రావాలని, మన హృదయంలోకి రావాలని ఆయన ఇష్టపడుచున్నాడు అనే విషయాలు మనం తెలుసుకుంటాం. కానీ ఈ రాత్రికాల సమయంలో ప్రిలారా, యేసుక్రీస్తు ప్రభువు మన అందరినీ ఒకటే అడుగుతున్నాడు. మనం చేయగలిగిందే ఆయన మన అడుగుతున్నాడు. ఒక్క వచ్చిన ఆయన చూపించి నేను ముగిస్తాను, తర్వాత ఆయన గారికి ఇస్తాను. అమ్మ నువ్వే మళ్ళా లేకపోతే బ్రదర్ విన్నాయి కానీ ఎవరైనా హెబ్రీ పత్రికలో 11:6 చూడండి. హెబ్రీ పత్రిక 11:6 తీయమ్మా త్వరగా ఇండెక్స్ చూస్తున్నావు.